ఈ భూమి మీద ఏజీవి అయినా జీవనం కొనసాగించడానికి ఆహారం కావాలి ప్రస్తుతం ఎన్నో రకాల చెట్ల నుండి మనం ఆహారం తీసుకుంటున్నాం అయితే ఫ్యూచర్లో నేచురల్ మరియు ఆర్టిఫిషియల్గా చాలా రకాల చెట్ల జాతులు అంతరించిపోయే అవకాశం ఉంది అవి ఆస్ట్రైర్స్ భూమిపైన పడటం వాతావరణం మారడం వల్ల అగ్నిపర్వతాలు పేలడం న్యూక్లియర్ వార్స్ జరగడం ఇలా చాలా డిజాస్టర్స్ కారణంగా జీవులతో పాటు చాలా రకాల చెట్ల జాతులు అంతరించిపోతాయి కాబట్టి చాలా రకాల సీడ్స్ని స్టోర్ చేయడానికి సీడ్ బ్యాంక్స్ అవతరించాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు పొలిటికల్ రీజన్ వల్ల ఆ బ్యాంక్ ఉన్న ప్రాంతం వల్ల మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదా ఇతర ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఇలా చాలా రకాల కారణాల వల్ల సీడ్ బ్యాంక్స్ స్టేబుల్గా ఉండలేకపోతున్నాయి అన్ని సీడ్ బ్యాంక్స్లలో ఎటువంటి పరిస్థితిలో అయినా స్టేబుల్గా ఉండేది మరియు ఎక్కువ సీడ్స్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉండేది స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ ఒకటే స్వాల్బార్డ్ వాల్ట్ స్పీట్బర్గెన్ ఆర్ స్వాల్బార్డ్ అనే ఐలాండ్లో ఈ ప్రాంతంలో ఉంది ఈ ఐలాండ్ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మంచుతో ఉంటుంది ఇవి నార్వే దేశానికి చెందిన ఐలాండ్స్ అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ద నాడిక్ గ్రీన్ బ్యాంక్ అనే సీడ్ బ్యాంక్ స్వాల్బార్డ్లో ఉండేది కానీ టూ థౌజండ్ సిక్స్లో నార్వే గవర్నమెంట్ క్రాప్తస్ట్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నాడిక్ గ్రీన్ సెంటర్ ఇవి మూడు కలిసి ఒక కొత్త సీడ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాయి దాంతో రెండు వేల ఆరులో ఈ సీడ్ వాల్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది శాన్స్టోన్ అనే మౌంటైన్కి కి ఇరవై మీటర్ల లోపల దీనిని నిర్మించారు ఈ ఐలాండ్స్ మొత్తంలో రెండు వేల ఐదు వందల ప్రజలు నివసిస్తారు మరియు ఇది యుద్ధాలు జరిగే ప్రాంతాలకి చాలా దూరంలో ఉంటుంది పైగా ఈ సీడ్ వాల్ట్ సముద్ర మట్టానికి నూట ముప్పై మీటర్ల ఎత్తులో ఉంటుంది మరియు భూకంపాలను తట్టుకునే విధంగా ఈ సీడ్ వాల్ట్ని నిర్మించారు కాబట్టి ఈ సీడ్ వాల్ట్కి ఎటువంటి ప్రమాదం లేదు అలా రెండు వేల ఎనిమిదిలో సీడ్ వాల్ట్ కంప్లీట్ అయ్యి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరవ రోజున ఈ సీడ్ వాల్ట్ని ఓపెన్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు పది లక్షల రకాల క్రాప్స్ స్టోర్ చేయబడ్డాయి స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ కెపాసిటీ ప్రకారం ఇది నలభై ఐదు లక్షల రకాల క్రాప్స్ని స్టోర్ చేయగలదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి క్రాప్లో యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ సీడ్స్ ఉంటాయి అంటే మొత్తం రెండు వందల యాభై కోట్ల సీడ్స్ని స్టోర్ చేయగలదు ప్రస్తుతం వరి మొక్కజొన్న గోధుమ బార్లీ ఇలా ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో రకాల క్రాప్ సీడ్స్ స్టోర్ చేయబడుతున్నాయి అయితే ఈ సీడ్స్ అన్నీ కూడా మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయబడతాయి అంత తక్కువ టెంపరేచర్ వద్ద ఉండటం మరియు ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఈ సీడ్స్లో మెటబాలిజం యాక్టివిటీ తక్కువగా ఉంటుంది మరియు వాటి వయస్సు పెరగడం నెమ్మదిగా జరుగుతుంది ఒకవేళ అక్కడ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినా ఎలక్ట్రిసిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సీడ్స్కి ఎటువంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే స్వాల్బోర్డ్ ప్రాంతంలో మైనస్ సెవెంటీన్ డిగ్రీస్ నుండి ప్లస్ త్రీ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినా కానీ అక్కడ టెంపరేచర్ సీడ్స్కి సరిపోతుంది ఈ స్వాల్బోర్డ్ సీడ్ వాల్ట్లో సీడ్స్ని వందల నుండి మరికొన్నింటిని వేల సంవత్సరాల వరకు స్టోర్ చేయవచ్చు ఈ సీడ్ వాల్ట్లో పదమూడు వేల సంవత్సరాల అగ్రికల్చర్ హిస్టరీతో సమానమైన సీడ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఏమీ కాకుండా ఉండటానికి ఈ సీడ్ వాల్ట్లోకి ఎవరిని అలో చేయరు అంటే విజిటర్స్ దీనిలోకి వెళ్ళలేరు కేవలం రీసెర్చర్స్ ప్లాంట్ బ్రీడర్స్ మరియు అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన కొందరు వ్యక్తులు మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఉంది అయితే స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్కి వందకి పైగా దేశాలతో ఆమోదం లభించింది ఏ కంట్రీ అయినా వారికి సంబంధించిన సీడ్స్ని ఇక్కడ భద్రపరచుకోవచ్చు ప్రతి కంట్రీ వారికి సంబంధించిన బాక్సులలో సీడ్స్ని భద్రపరచుకోవడం జరుగుతుంది అలాగే వారు భద్రపరిచిన సీడ్స్ని వారికి నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే సీడ్ వాల్ట్ నుండి సీడ్స్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఈ సీడ్స్ వాల్ట్ నుండి సీడ్స్ని విత్డ్రా చేయబడ్డాయి ఆ రెండుసార్లు విత్డ్రా చేసింది ఇకాడా అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సిరియావార్ కారణంగా వారి యొక్క హెడ్ క్వార్టర్స్ సిరియా నుండి లెబనాన్కి షిఫ్ట్ చేసుకున్నారు దాంతో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో సీడ్ వాల్ట్ నుండి సీడ్స్ని విత్డ్రా చేసుకున్నారు ఈ సీడ్ వాల్ట్ని నిర్మించడానికి నైన్ మిలియన్ డాలర్స్ ఖర్చు అయ్యింది అంటే సుమారుగా అరవై ఆరు కోట్ల రూపాయలు వీటిని నార్వే గవర్నమెంట్ భరించింది అయితే ప్రతి సంవత్సరం ఈ సీడ్ వాల్ట్ని భరించడానికి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రపంచంలోని చాలా దేశాలు దీనికి ఫండ్స్ ఇస్తున్నాయి ముఖ్యంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుండి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వస్తున్నాయి మీకు తెలుసా ఫిలిప్పీన్స్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాక్ ఈ దేశాలలో ఉన్న సీడ్ బ్యాంక్స్ వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు మరియు యుద్ధాల వల్ల పూర్తిగా నాశనమయ్యాయి కానీ స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ యుద్ధాలకి దూరంగా ఉంది అక్కడ భూకంపాలు మరియు ఇతర డిజాస్టర్స్ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది పైగా స్టోరేజ్ టెంపరేచర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్యూచర్లో ఎటువంటి న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ జరిగిన ప్లాంట్స్కి డిసీజ్ వచ్చి భారీ మొత్తంలో అంతరించిపోయినా అలా బయటి ప్రపంచంలో ఏం జరిగినా స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్లో సీడ్స్ సేఫ్గా ఉంటాయి మన తర్వాత వచ్చే ఎన్నో తరాలకి ఈ సీడ్స్ ఎంతో ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్ చోటు థియరీకి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్